ఒక తెలిసి తెలియని వాడు రమణ మహర్షి వద్దకు వెళ్ళి ఒక ప్రశ్న వేశాడు మీకు సర్కోమా పుట్టింది మీకు బెంగ లేదు ఎందుకంటే మీరు శరీరం కాదంటారు పుండుకి పుండు పుట్టింది అంటారు చావు వస్తుంది నాకు చావు లేదు శరీరంకు వస్తుంది అంటారు మీరు నోరు విప్పి ఏదీ మాట్లాడరు మీరు ఎవరికీ ఏది ఉపదేశం చెయ్యరు మీరు ఎవరితో పూజలు చేయించరు మీరు ఎల్లప్పుడూ అరుణాచలం కొండెక్కి కూర్చుని మీలో మీరు రమించిపోతూ ఉంటారు ఎప్పుడైనా మీకు మాట్లాడాలని అనిపిస్తే మాట్లాడతారు మాట్లాడేటప్పుడు ఎంతమంది ఉన్నారని చూడరు మీరు ఎవరిని ఉద్ధరించాలని అనుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడతారు కాబట్టి మీ వలన ప్రపంచమునకు ఏమిటి ప్రయోజనం అని అడిగాడు రమణ మహర్షి ఒక నవ్వు నవ్వి అన్నారు గురువు శరీరంలో ఉండటం వలన శిష్యులకే అనుగ్రహం గురువు తాను శరీరం కాదని తెలుసుకున్నవాడు కాబట్టి శరీరం పడిపోతే గురువు శోకించడు తృణప్రాయంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు కానీ ఆ గురువు శరీరంలో లేకపోవడం వలన శిష్యులు నష్టపోతారు ఎందుకంటే ఆ గురువు శరీరంలో లేడు కాబట్టి ఆ గురువు ఉపదేశం చేయడం కుదరదు లోక ప్రయోజనం శిష్యుల వలనే ప్రసరిస్తుంది సూర్యనాగమ్మ గారు ఈ ప్రపంచమునకు చేసిన సేవ అద్భుతమైనది ఆవిడ ఎప్పుడూ మాట్లాడతారో తెలియని రమణ మహర్షి వెనకాల తిరుగుతూ ఆయన నోరు విప్పి మాట్లాడితే ఏ సందర్భంలో మాట్లాడారో ఏమి మాట్లాడారో గబగబా రాసుకుని ఉత్తరం రాసి అన్నగారికి పోస్ట్ చేసేవారు ఆ అన్నగారు ఎంత ప్రాజ్ఞుడో తన చెల్లెలు తనకంత గొప్పగా ఉత్తరాలు రాస్తోందని ఆ ఉత్తరాలన్నీ దాచారు రమణ మహర్షి శరీరం వదిలిపెట్టిన తరువాత సూర్యనాగమ్మ గారు వాళ్ళ అన్నయ్యకి తారీఖు వేసి రాసిన లేఖలే రమణులు ఏమి మాట్లాడారు అన్నదానికి మనకు ఆధారములు అయ్యాయి అవే సూర్యనాగమ్మ గారి లేఖలు అనే రూపంలో చాలా విధాలుగా ప్రచురింపబడ్డాయి వీటికి సంబంధించిన లేఖల యొక్క వీడియోలు మన ఛానల్లో కూడా ఉన్నాయి వాటి ద్వారా రమణుల సమస్త బోధనలు మనకి అందే అదృష్టం కలిగింది కాబట్టి గురువు శరీరంలో ఉండడం అనేది శిష్యులకే ప్రయోజనం